రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధర్ని పోర్టల్ను తీసుకువచ్చిందని, ధర్ని పోర్టల్తో రైతుల భూమికి పూర్తి స్థాయిలో సంరక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. కొడినూల మండల పరిషత్ కార్యాలయంలో ధర్ని పోర్టల్పై మండలంలోని ప్రజాప్రతినిధులు రైతులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రవి మాట్లాడుతూ రైతులకు ధర్ని పోర్టల్పై అవగాహన లేకపోవడంతో తమ భూ సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అలాంటి రైతులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి సరైన మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధర్ని పోర్టల్పై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీఓ మధురి, ఎంపీపీ మేనేజ్ స్వర్ణలత, సర్పంచుల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఎంపీడీఓ తదితర రైతులు తదితరులు పాల్గొన్నారు. వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.